గైస్ ఈ 2021లో విఆర్ ఫ్యాక్స్లో ఇదే లాస్ట్ వీడియో. మేబీ విఆర్ రాజా ఛానల్లో ఇంకోటి రావచ్చు, కానీ విఆర్ ఫ్యాక్స్లో మాత్రం ఇదే లాస్ట్ వీడియో. లాస్ట్ వీడియోకి 50K లైక్స్ టార్గెట్ ఇచ్చా, అది వన్ డేలోనే కంప్లీట్ చేశారు. ఈ వీడియో టార్గెట్ 60K లైక్స్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, నేను మీకు లాస్ట్ వీడియోలో జూలై 2009 రష్యా కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది, అందులో ఫస్ట్ క్వశ్చన్లో యూఎఫ్ఓ గురించిన ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను కదా, అదే డాక్యుమెంట్లో ఇంకో ఏలియన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 1982 సైబీరియా, లేక్ బైకాల్ అని ఒక రివర్ ఉంది 1642 మీటర్స్ డెప్త్తో, డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అది. రష్యన్ నావీ డైవర్స్ కొంతమంది ఆ లేక్ లోపలికి వెళ్ళారు, అంటే నార్మల్ రీసెర్చ్ పర్పస్ కోసం వెళ్ళారు. 7 డైవర్స్ వెళ్ళారు. అయితే ఎంత లోతుకు వెళ్ళారంటే 50 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళారు. ఆ లోతులోకి వెళ్ళాక వాళ్ళని ఏదో గమనిస్తున్నట్టు అనిపించింది. అవి చూడడానికి ఏలియన్స్ లా కనిపించాయి, వాటి తలకి ఒక హెల్మెట్ కూడా ఉంది, అండ్ అవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి, దాదాపు 9 ఫీట్ ఉన్నాయి. ఒక 4-5 దాకా ఏలియన్స్ ఉన్నాయి. అయితే కొంచెం ధైర్యం చేసి ఈ రష్యన్ నావీ డైవర్స్ ఏం చేద్దాం అనుకున్నారంటే ఒక దాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు. వెంటనే ఒక అన్నోన్ పవర్ఫుల్ ఫోర్స్ వాళ్ళ మీద అటాక్ చేసింది. ఆ ఫోర్స్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆ ఫోర్స్కి వాళ్ళు వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చేసారు, అండ్ ఆ ఫోర్స్ వల్ల దాదాపు డైవర్స్లో 3 చనిపోయారు, 4 చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళారు. మేబీ అది ఏలియన్స్ అటాక్ కాదేమో, ఏలియన్స్ డిఫెన్స్ వే ఏమో అని యూఎఫ్ఓ రీసెర్చర్స్ అంటున్నారు. అయితే వాళ్ళు స్పృహలోకి వచ్చాక కూడా ఆ ఏలియన్స్ గురించి మాట్లాడడానికి చాలా భయపడ్డారు, అండ్ రష్యన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని మాట్లాడద్దు ఈ టాపిక్ మీద అని కమాండ్ చేసిందని చెప్తున్నారు. నిజం అప్పుడు బయటికి రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఏలియన్స్ వాటి బేస్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అంటే, ఈ కేస్ స్టడీ చేసిన యూఎఫ్ఓ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, డీప్ ఓషన్ లోపలైతే వాటికి బెస్ట్ అంట, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదంట డీప్ ఓషన్స్లో అయితే. ఫ్యాక్ట్ నెంబర్ 2, పర్వతాల్లో ఎత్తైన కొండల మీద ఒక్కోసారి రేర్ ఫినామినా క్రియేట్ అవుతుంది, ఇట్స్ కాల్డ్ బ్రోకెన్ స్పెక్టర్. ఈ ఫినామినాలో ఏం జరుగుతుందంటే, ఒకవేళ కొండ కింద నుంచి ఆ కొండ మీద ఎవరన్నా చూశారనుకోండి, ఆ కొండ మీద నుంచి ఏదో పెద్ద జీవి అటాక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఇట్స్ లైక్ ఏ మాన్స్టర్. అసలు ఈ ఫినామినాలో ఏం జరుగుతుందంటే, ఒక పర్వతాల్లో ఎత్తైన కొండ మీద ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి మీద సూర్యుడి ఎండ పడింది, అతని నీడ రిఫ్లెక్ట్ అయ్యింది కదా, ఆ నీడ మేఘాల మీద పడినప్పుడు ఆ మేఘాల్లోంచి చూసినప్పుడు అది ఎలా కనబడుతుంది అంటే లైక్ ఏ మాన్స్టర్, చాలా పెద్దగా కనబడుతుంది, మేఘాల్లోంచి ఏదో అటాక్ చేసినట్లు కనబడుతుంది. అండ్ ఆ మనిషి చుట్టూ ఒక రెయిన్బో లాగా కూడా క్రియేట్ అవుతుంది, అది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు కనబడుతుంది. ఇది కొండల మీదనే కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో నేల మీద కూడా చూడొచ్చు సెమీ బ్రోకెన్ స్పెక్టర్. ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫాగీ వెదర్లో ఒక కార్ హెడ్లైట్ యొక్క నీడ మనిషి మీద పడినప్పుడు ఆ నీడ ఆ ఫాగ్లో ఎలా కనబడుతుంది అంటే, దూరంగా చూసే వాళ్ళకి ఇలాగే కనబడుతుంది. ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ecology4thmasses.com వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి, అవుట్ సైడ్ క్యాట్స్ ఆర్ ఏ ప్రాబ్లం, పిల్లుల వల్ల ప్రాబ్లం, పిల్లలు కాదు పిల్లుల వల్లే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏమి చిన్నది కూడా కాదు, చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఈ క్యాట్స్ ఏం చేస్తున్నాయంటే గ్లోబల్ బయోడైవర్సిటీకి కారణమవుతున్నాయి. అంటే ఒక జీవి ఎప్పుడు ఇంకో జీవి మీద ఆధారపడాల్సిందే, అది డైరెక్ట్గానే కావచ్చు ఇండైరెక్ట్గానే కావచ్చు, ఎప్పుడు ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడుతుంది మన ఎర్త్ మీద. అయితే ఈ క్యాట్స్తో ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా అవుట్ సైడ్ క్యాట్స్తో అంటే బయట తిరిగే పిల్లలతో ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఎక్కువగా లెజర్స్ని, ఫ్రాక్స్ని, టాట్స్ని, బగ్స్ని అండ్ ఈవెన్ ఉడతల్ని, పావులని కూడా చాలా నెంబర్స్లో చంపేస్తున్నాయి, ఎక్కువ మోతాదులో చంపుతున్నాయి పక్షులు కూడా. అయితే అలానే ఇదేమీ క్యాట్స్ తప్పు కాదు, అది వాటి నేచరే. అయితే ఈ క్యాట్స్ వల్ల ఇప్పటివరకు ఎన్ని జాతులు అంతరించిపోయాయో తెలుసా, 63, ఇంక్లూడింగ్ బోట్స్, రెప్టైల్, మ్యామల్స్. అలానే ఇది ఎక్కడితో ఆగలేదు, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. 63 అంటే వెరీ లార్జ్ నెంబర్ అని చెప్పేసి పిల్లుల మీద ఏమి పగబట్టకండి. అసలైన గ్లోబల్ బయోడైవర్సిటీకి కారణం ఎవరు తెలుసా, మనమే. ఎందుకో చెప్పన, 16th సెంచరీ నుంచి కేవలం మన వల్ల ఎన్ని జాతులు అంతరించిపోయాయో తెలుసా, 680. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అలాగే రానున్న కాలంలో మన వల్ల ఎన్ని జాతులు అంతరించిపోయే స్టేజ్లో ఉన్నాయో తెలుసా, నియర్లీ 1 మిలియన్, అంటే చాలా చాలా ఎక్కువ. మన ప్లానెట్ని ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు, మన ప్లానెట్ని మనమే నాశనం చేసుకున్నాం. ఇప్పుడు ఆకాశంలో చూసి మన మీద మనమే ఉమ్మేసుకోవాలనిపిస్తుందా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఇంట్లో రెగ్యులర్గా మిల్లిపేడిని చూసే ఉంటాం, అదే తెలుగులో ఏదో అంటారబ్బా, కాళ్ళజర్రి కాదు అది, లైక్ కాళ్ళజర్రి అంటే సెంటిపైడ్. నేను మిల్లిపైడ్ గురించి చెప్తున్నా, టచ్ చేయగానే ముడుచుకుపోద్ది, రాకలి బండ ఏదో గాజు గురుగో ఏదో అంటారు సంథింగ్, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు అలా ఉంటుంది. అయితే రీసెంట్గా సైంటిస్టులకి మిల్లిపీడ్ యొక్క ఒక ఫాజిల్ దొరికింది. నార్మల్గా మిల్లిపీడ్ ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, ఎంత ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటే ఎంత ఉంటుంది, అంతకు మించి పెద్దదేమి ఉండదు
ఈ మిల్లిపేడ్ అనేది. అయితే సైంటిస్టులకు దొరికిన ఫాజిల్ ఎంత సైజ్ ఉందో తెలుసా? ఒక కార్ అంత సైజులో ఉంది. అండ్ ఆ ఫాజిల్ మీద కార్బన్ డేటింగ్ చేసి ఆ మిల్లిపేడ్ ఎన్ని సంవత్సరాల క్రితందో తెలుసుకున్నారు. దాదాపు 259 నుంచి 359 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ది. ఆ టైంలో మిల్లిపీడ్స్ అంత పెద్ద సైజులో ఉండేవి. స్కేరీ ఇజెంట్ ఇట్? ఒలింపిక్స్ సాధించడం అనేది ఎవరికైనా ఒక రేంజ్ కళ. అలాంటి ఒక కళని కేవలం కొన్ని బాతుల కోసం రిస్క్లో పెట్టేశాడు అతనే బాబీ పియర్స్. అది 1928 ఆమ్స్టర్డామ్లో బాబీ ఒక పడవ రేస్లో పాల్గొన్నాడు. ఒలింపిక్స్లో ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈవెంట్లో కొంచెం ముందుకెళ్ళగానే బాబీ బోట్ ముందు కొన్ని బాతులు కనబడ్డాయి. అతను ఆ బాతుల్ని గుద్దుకొని వెళ్ళిపోవచ్చు, కానీ అతను తన బోట్ని ఆపేశాడు. ఇదే అదునుగా తన అపోనెంట్ తన నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు ఆ నీళ్ళలో. అలా అని చెప్పి అపోనెంట్ ఏమి బాట్ కూడా కాదు. అతని పేరు సౌరిన్. అతనికి 9 నేషనల్ ఛాంపియన్షిప్స్, 3 యూరోపియన్ ఛాంపియన్షిప్స్ కూడా ఉన్నాయి. అది 1000 మీటర్స్ రేస్. సో ఫైనల్ లైన్కి ఈ ఎడ్జ్ వల్ల సౌరిన్నే ముందు వెళ్ళలేకపోయాడు. బాబీనే వెళ్ళాడు. 30 సెకండ్స్ కంటే ముందే, సౌరిన్ కంటే ముందే వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆ బాతుల కోసం ఆపినా సరే. సో అతను ఆ ఒలింపిక్స్తో గోల్డ్తో పాటు ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకున్నాడు. దట్స్ రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1969 యుఎస్ఏలోని క్లీవ్లాండ్లోని ఒక బ్యాంక్లో రాబరీ జరిగింది. రాబర్ చేసిన వాడు ఆ బ్యాంక్ ఎంప్లాయీ. అయితే అతను ఆ టైంలో $215,000 దోచుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న కరెన్సీతో పోల్చుకుంటే $1.7 మిలియన్కి సమానం ఆ కరెన్సీ. అయితే అతను ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఎప్పుడో తెలుసా? రీసెంట్గానే 2021 52 తర్వాత. అతని పేరు థియోడార్ జాన్ కాన్రాడ్. అప్పుడు అతని వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. అతను ఆ బ్యాంక్లో ఒక బ్యాంక్ టెల్లర్. సో అతను ఒక పేపర్ బ్యాగ్ లాగా మనీని తీసుకెళ్ళిపోయాడు. సెక్యూరిటీ లూప్ హోల్స్ కూడా అతనికి కలిసి వచ్చాయి. ఎంప్లాయీ కాబట్టి అతని మీద వెళ్ళేటప్పుడు ఎవరికి డౌట్ కూడా రాలేదు. అండ్ ఆ రాబరీని కూడా అతను ఒక మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, ద థామస్ క్రౌన్ ఎఫైర్ అని. ఈ సక్సెస్ఫుల్ రాబరీ తర్వాత అతను బోస్టన్ షిఫ్ట్ అయిపోయి తన ఐడెంటిటీని థామస్ ర్యాండల్గా మార్చుకున్నాడు. అయితే ఇతను ఎలా దొరికాడంటే 2014 ఇతను బ్యాంక్ కరప్ట్ అయ్యాడు. అప్పుడు అతని డాక్యుమెంట్స్ని 1960 అతని స్కూల్ టైంలో థియోడార్ జాన్ డాక్యుమెంట్స్ని మ్యాచ్ చేసి చూసినప్పుడు ఇద్దరు ఒకటే అని అర్థమైంది. ఇక పోలీసులు ఆగమేఘాల మీద ఎలాగైనా ఆ థామస్ని పట్టుకుందాం అని చెప్పి బోస్టన్లో తన ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. 2021 స్టార్టింగ్లోనే చనిపోయాడు పాపం. పేరుకే కేసు సాల్వ్ అయింది అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో చాలామందికి యూట్యూబ్లో ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియో బేబీ షార్క్ డ్యాన్స్. దాదాపు 9.9 బిలియన్ వ్యూస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ దగ్గరగా 10 బిలియన్స్ అంటే 1000 కోట్ల వ్యూసా అంతే అనుకుంటా. అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా తెలుసు, టీ సిరీస్ అని. 202 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు టీ సిరీస్కి. అయితే మీలో ఎంతమందికి తెలుసు యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఏదో? అది రాయల్ వ్యాండీపర్. అతని ఛానల్లో ఇప్పటికీ 18,67,075 వీడియోస్ ఉన్నాయి. ఇన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి అతను పట్టిన టైం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. అలా అని చెప్పి అతనికి సబ్స్క్రైబర్స్ ఏమీ ఓ తెగలేరు. దాదాపు 42K దగ్గరలో ఉన్నారు, 42,000 మాత్రమే. ఇది ఎడ్యుకేషన్ ఛానల్, అందుకే దాని పరిస్థితి అలా ఉంది. అయితే అన్ని వీడియోస్ క్రియేట్ చేసి ఓల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేయగలిగాడు. నైస్. లాస్ట్ ఫ్యాక్ట్లో ఇయర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా. తెలుసుకోవడానికంటే ముందు మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. బా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ లైక్ టార్గెట్ గుర్తుందిగా 60K లైక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ 2 వచ్చేసింది. అసలు ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఏంటో చూద్దాం. అందులో నెంబర్ 1, నాసా. NASA 301 న్యూ ఎక్సో ప్లానెట్స్ని కనుక్కుంది. ఈ ఎక్సో ప్లానెట్ ఏంటంటే మన సోలార్ సిస్టమ్ బయట ఏదైనా ప్లానెట్ స్టార్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది అనుకోండి, అది ఎక్సో ప్లానెట్. అది హ్యాబిటబుల్ ప్లానెట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. హ్యాబిటబుల్ ప్లానెట్ అంటే మనం నివసించడానికి భూమి లాంటి అనువైన ప్లేస్ ఉండే ప్లానెట్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు 4,870 ఎక్సో ప్లానెట్స్ని కనుక్కున్నారు. అలాగే 2nd, నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని టచ్ చేసింది. అండ్ 3rd, డ్రాగన్ మ్యాన్. సైంటిస్టులకి ఒక న్యూ హ్యూమన్ స్పీసీస్ యొక్క ఫాజిల్ దొరికింది, అదే డ్రాగన్ మ్యాన్ది. అతను ఈస్ట్ ఏషియాలో 146,000 సంవత్సరాల క్రితం బ్రతికేవాడంట. నెంబర్ 4, ప్రిజర్వెన్స్ రోవర్ మార్స్ మీద ల్యాండ్ అయింది. అలాగే మార్షియన్ సర్ఫేస్ మీద శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసింది. నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంచ్ అయింది December 25 అనుకుంటా. అయితే ఇది 25 కళ. 1992 హబుల్ టెలిస్కోప్ లాంచ్ అయ్యింది, అది కూడా మంచి మంచి ఇమేజెస్ని పంపించింది, కానీ ఇది దానికి వేరే లెవెల్ అడ్వాన్స్డ్.
హబుల్ టెలిస్కోప్ కూడా లాంచ్ అవ్వడానికి ముందు మన యూనివర్స్ ఇలా ఉండేది అలా ఉండేది అని సైంటిస్టులు ఒక పర్సెప్షన్లో ఉండేవారు. బట్ హబుల్ టెలిస్కోప్ పంపించిన ఫొటోస్ సైంటిస్టుల పర్సెప్షన్నే మార్చేసింది, మన యూనివర్స్ ఇలా ఉంటుందని మాకు నాకు ఒక ఐడియాని ఇచ్చింది. కాకపోతే ఆ ఫొటోస్లో కొంచెం క్లారిటీ మిస్ అయింది, ఎందుకంటే కొంచెం బ్లర్రీ ఫొటోస్. అయితే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు అసలు గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఈవెన్ బిగ్ బ్యాంగ్ కూడా ఎలా జరిగిందో తెలుసుకోగలిగితే ఛాన్స్ కూడా ఉంది విత్ ఏ డీటెయిల్డ్ వే. అలాగే హ్యాబిటబుల్ ప్లానెట్స్ గురించి కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది. నైస్. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ వీడియోని వదిలేళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ వీలైతే షేర్ కూడా. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే వీఆర్ ఫ్యామిలీ.